ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అలాగే వైఎస్ఆర్సీపీకి కొద్ది రోజులుగా పచ్చగడ్డేస్తే బొగ్గుమనేలా ఉంది రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి వైసీపీకి మధ్య సిచ్యువేషన్ ఎప్పుడైతే రథం అగ్నికి ఆహుతవడం అంతర్వేదిలో మీద ఫస్ట్ టైం సోమ గారు ఒక గర్జన్కి పిలుపునివ్వడం హౌస్ అరెస్టులు చేయడం ఇదంతా కూడా ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి మధ్య రాష్ట్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి మధ్య ఒక కొత్త చిచ్చుకు తెరలేపింది ఈ నేపథ్యంలోనే అంటే ఒక పక్క కరోనా కష్టకాలం ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు అందించడంలో నిమగ్నమైపోయి ఉన్నారు ఆ పనులతో పాటు ఇటువంటి ఊహించని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇమీడియట్గా దాని మీద స్పందించు ముందుకు వెళ్తున్నారు అయితే ఎక్కడెక్కడ చెక్ పెడుతూ వస్తున్నా ఏదో విషయంలో ఏదో ఒక వివాదంలో దాన్ని పట్టుకొని ప్రజల మీద వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రతిపక్షాలు చేయడం ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ కూడా అయితే ప్రతిపక్షాలు సీబీఐ దర్యాప్తుకి ఎప్పుడైతే ఒత్తిడి చేసిన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి అని చెప్పి అంతా ఆలోచించారు కానీ తాజాగా ఆయన ఈ మేరకు రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు ఇచ్చారు ఇమీడియట్గా సిబిఐ దర్యాప్తు విషయం మీద సీఎం ఆదేశాలు ఎప్పుడైతే అందినీయో మరుక్షణమే కేంద్ర హోంశాఖకు డీజీపీ కార్యాలయం ఒక లేఖ పంపించింది అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలి అని చెప్పి డీజీపీ కార్యాలయాల అధికారులు కేంద్ర హోంశాఖకు పంపిన లేఖలో పేర్కొన్నారు ఇది ప్రధానంగా దీంతో ఈ కేసు దర్యాప్తును ఇప్పుడు సిబిఐకి అప్పగించే విషయం మీద మొత్తం మీద ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సీబీఐ ఎంక్వైరీ అంటూ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ సోమవీరాజు గారు వీళ్ళందరూ కూడా ఒక రాధాంతవే చేశారు టీడీపీ కూడా అడిగింది సిబిఐ విచారణ జరిపించాలి దీని మీద ఇమీడియట్గాని సో ఆ సిబిఐ విచారణ జరిపించండి జరిపించి అంటే అంటూ ఆ టీడీపీ టీడీపీ కూడా ఈ రథం చుట్టూ ఒక సరికొత్త రాజకీయాన్ని అయితే నడిపింది ఇంకా నడపాలని ప్రయత్నం చేసింది ఈ రాజకీయాలన్నింటికీ కూడా ఒక చిక్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు ఎందుకంటే సిబిఐ విచారణ జరిపించాలి అనేదే కదా వాళ్ళ ప్రధాన దాని దానికోసమే కదా ఈ గర్జనలు దానికోసమే కదా ఈ వ్యతిరేకతలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది రాంధ్ర రాష్ట్ర డీజీపీ కార్యాలయం నుంచే కేంద్ర హోంశాఖ ఇప్పుడు లేఖ వెళ్ళింది సో ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించే ప్రయత్నం అయితే ఇప్పుడు కేంద్రం చేయాల్సింది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇంకా ఎవరి మీద గర్జించాలి ఎవరి మీద వ్యతిరేకత తీసుకురావాలి ఎవరి మీద గర్జనకు సిద్ధం కావాలి ఇవే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక ఊహించని షాక్ తగిలింది అనేది ఎందుకంటే రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టిన ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఏ పార్టీ కూడా సంతృప్తి చెందదు ఖచ్చితంగా సిబిఐ విచారణ అయితే జరగాలి అనేది ఎందుకంటే తేనె తొట్టను తగలబెట్టే విషయంలో రథానికి మంటలు అంటుకున్నాయి అని తేలితే గనక ప్రతిపక్షాలు ఒప్పుకోవు అదే వారు కోరినట్టు కేసు దర్యాప్తు సంస్థ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ కానీ సీబీఐకి అప్పగిస్తే వారు ఏం చెబుతున్న చెప్పినా సరే ప్రతిపక్షాలు ఖచ్చితంగా నమ్మాల్సిందే సో ఇప్పుడు జగన్ తీసుకున్న ఈ సంచలన నిర్ణయంతో విచారణ నిర్ణయాన్ని కేంద్రం కోర్టులో వేసినట్లయింది అంతర్వేది ఘటనకు సంబంధించి విచారణ జరిపించాలని డిమాండ్ బీజేపీ కూడా గట్టిగా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేసు మలుపు తిరిగింది ఇప్పుడు బీజేపీ ఏ మరి తన అధిష్టానం మీద ఒత్తిడి తెస్తుందా ఇమీడియట్గా సీబీఐ విచారణ చేయండి అని ఆల్రెడీ ఇప్పుడు ఇప్పటివరకు బంతి వైసీపీ ప్రభుత్వం కోర్టులో ఉంది ఇప్పుడు బంతి వెళ్ళి బీజేపీ కేంద్ర ప్రభుత్వం కోర్టులోకి వెళ్ళింది ఇప్పుడు వాళ్ళ ఆడాల్సి ఉంది గేమ్ ఇప్పుడు బీజేపీ ఒక రకంగా ఊహించని షాక్ రాష్ట్ర బీజేపీకి ఎందుకంటే తమ అధిష్టానం మీద వాళ్ళు తిరుగుబాటు చేయలేరు సైలెంట్గా ఉండాలి వాళ్ళు ఎప్పుడు సీబీఐ విచారణ జరిపిస్తే అప్పుడు చేపలి తర్వాత సీబీఐ విచారణలో ఏం వచ్చినా సరే వాళ్ళు ఒప్పుకోవాలి నమ్మాలి తప్పదు సో ఫైనల్గా బీజేపీకి ఊహించని షాక్ అయితే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సిబిఐ విచారణ నిర్ణయంతో ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి